ఇదిగో అన్న ముందే చెప్తున్నా, నేను లీవ్ లో ఉన్నప్పుడు నా కాల్ చేసి డిస్టర్బ్ చేస్తే నాకు 1 లక్ష ఇవ్వాల్సి వస్తుంది. దేనికిరా? దేనికేంటన్నా? నీకు న్యూ పాలసీ తెలీదా? లీవ్ లో ఉన్న ఎంప్లాయీని వర్క్ కోసం డిస్టర్బ్ చేస్తే 1 లక్ష ఫైన్ కట్టాలి. నాకు తెలియకుండా ఈ పాలసీ ఎప్పుడు పెట్టారు? ఏ మన కంపెనీలో కాదన్నా, మన క్రికెట్ బెట్టింగ్ కంపెనీ ఉంచుడు డ్రీమ్ 11 అందులో పెట్టారు ఈ పాలసీ. ఇందాకే మన హెచ్ఆర్ కూడా చెప్పొచ్చా చూస్తానన్నారు. ఆ బొక్కలే. అయినా ఆ పాలసీ ఎవరి కోసం పెట్టుంటారో తెలుసా? ఎవరైతే వర్క్ కరెక్ట్ గా ఫినిష్ చేసి ఏం పెండింగ్ పెట్టకుండా ఉంటారో చూసావా, వాళ్ళ కోసం పెట్టుంటారు. నీలా వర్క్ అంతా గాలి కొదిలేసి చేసిన కొంచెం పని కూడా తప్పు తప్పుగా చేసి వెళ్ళిపోతారు చూసావా, వాళ్ళ కోసం కాదురా. సో వాట్? లీవ్ లో ఉన్న ఎంప్లాయీని వర్క్ కోసం డిస్టర్బ్ చేయడం ఇస్ ఎ సిన్, యు నో, యు హావ్ టు పే ఫైన్ ఫర్ ఇట్. ఏడ్సేలే, నీ వల్ల వచ్చే ఎస్కలేషన్స్ కి, నువ్వు నాకు పెట్టే మెంటల్ స్ట్రెస్ కి, నీకు ఇయర్ అంతా సాలరీ ఇవ్వకుండా పని చేయించుకున్నా కూడా తక్కువేరా? పెద్ద పాలసీల గురించి మాట్లాడడానికి వచ్చాడు. ఎలా వెళ్ళి పనిచేయడు, బ్లడీ నాన్ సెన్స్. ఎంప్లాయీకి బెనిఫిట్ ఉండే పాలసీస్ ఏవి మీరు అక్రెస్ చేయరు.